9385-77871. హలో, నేను ఇంటికి వచ్చేసాను. పొగడ్తలకి పడిపోని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. పూర్వకాలంలో అయితే రాజుల్ని పొగిడి పాటలు పాడితే సరిపోయేది, బహుమతులు లభిస్తాయి. అయ్యో, అమ్మాయి వచ్చేసింది, భోజనం పెట్టాలి. రాజులను ఉద్దేశించి ఒక మంచి పాట పాడతారు. అలా పాట పాడగానే ఆ పాట రాజులకు నచ్చి వారికి ఏదో ఒక బహుమతులు అందించేవారు. రామ్మా, ఇదిగో తీసుకో, తిను. కాళ్ళు నొప్పెడుతున్నాయా? అమ్మా, అమ్ము భోంచేసిందమ్మా. అది టైంకే తింటుంది గాని నువ్వు భోంచే ముందు. ఏమైందమ్మా? నాకు ఆకలిగా లేదమ్మా. అయ్యో ఏంటిది, కొంచెం తిని వెళ్ళు. లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. విను ఇందిరా, వద్దమ్మా. ఏమైంది అసలు తినికి? అమ్మా, టిఫిన్ రెడీయా? ఎదిగో 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది అమ్మలు. ఏ అమ్మా, రెడీ అయిపోయిందా లేదా? ఇదిగో అయిపోయింది. చాలా అమ్మా, ఈ పులిహోరకి 5 నిమిషాలు అన్నావు. రేపటి నుంచి దోశ ఇడ్లీ లాంటివి ఏమైనా చేయమ్మా. ఏంటి, మెల్లగా తినొచ్చు కదా, ముందు మంచినీళ్ళు తీసుకొస్తున్నా. ఇదిగో, ఓపిగ్గా మెల్లగా తినొచ్చు కదా. ఇదిగో, ఫ్రెండ్స్ వెయిట్ చేస్తుంటారమ్మా, బస్సు వచ్చేస్తుంది. బస్సా? రోజు అక్కే కదా తీసుకెళ్తుంది, ఇదేంటి కొత్తగా బస్సు? పర్వాలేదమ్మా, బస్సులోనే వెళ్ళని. ఎన్ని రోజులని ఆటోలోనే వెళ్తుంది, ఒక చేంజ్ కోసం ఫ్రెండ్స్తో వెళ్ళరానిలే. రాను రాను, ఇంట్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు. అయ్యయ్యో, ఏంటి అప్పుడే తినేసావా? అమ్మా చాలమ్మా, నాకు ఆకలిగా లేదు. చాలా? ఏంటిది, ఏమి తినలేదు కానీ చాలంటుంది. బాయ్ అమ్మా, బాయ్ అక్క. అమ్మా, నేను బయలుదేరుతున్నానమ్మా. ఏ, టిఫిన్ చేసి వెళ్ళవే? వద్దమ్మా, అంత ఆకలి లేదు.
నీడగా వెళదా ముందుకు. నీ పయనమే నాతో జంటగా సాగునా, మన ఈ బంధమే వేరే బంధంతో ఆగునా. చెప్పవే చిరుగాలి, చూపవే కలిసే దారి, ఈ ప్రేమ తుదకు విషాదం అయితే ఏమైపోతుందో ఈ మనసు, ఇద్దరిలో ఎవరికి తెలుసు ఏం చేయాలి. రమ్మంటున్నాను కదా. రాను, కాలేజ్కి బస్సులోనే వెళ్ళిపోతాను, నువ్వు బయలుదేరక్క. ఎవరతను? చదువా కాండోమా అనేది నువ్వే డిసైడ్ చేసుకో. అక్క నన్ను క్షమించక్క, ఇక మీదట అతనితో తిరగనక్క, నన్ను నమ్మక్క ప్లీజ్ అక్క. మనలాంటి ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళం చదువుని మాత్రమే ప్రేమించాలమ్మా. జీవితంలో గెలిచావంటే నిన్ను ప్రేమించటానికి 1000 మంది పోటీ పడి మరీ వస్తారు. అప్పుడు నిర్ణయించుకో నీ భవిష్యత్తుకి ఎవరు లైఫ్ పార్ట్నర్ అని. ఇప్పుడు నీ వయసు అది కాదమ్మా, చూసి నడుచుకో. నేను నీతోనే ఆటోలో వస్తానక్క. పర్వాలేదమ్మా, నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు బస్సులోనే వెళ్ళు, ఈ విషయం అమ్మకు తెలియకూడదు. ఇదిగో రా, వేడిగా దోశలేశాను తిని. ఇదేంటి తినకుండా వెళ్తుంది? ఏ ఇందిరా, ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా? అదేం లేదమ్మా. మరేంటి అదేమి తినకుండా వెళ్తుంది? డబ్బులు ఇచ్చి పంపానమ్మా, క్యాంటీన్ లో తింటుందిలే. అవునా, క్యాంటీన్ లో తినడానికి డబ్బులు ఇవ్వు, బస్ లో వెళ్ళడానికి డబ్బులు ఇవ్వు. ఇవన్నీ మన వల్ల అయ్యావు కావు ఇందిరా, చెప్తున్నా. అంత గారాబం చెయ్యకు, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. తర్వాత నీ ఇష్టం, మీ చెల్లెలి ఇష్టం. Thank you.
ప్రస్తుతం అందుబాటులో లేరు. కాసేపాగి ప్రయత్నించండి. హాయ్ కౌశల్య, రాలేదా? అది ఎవరితోనో మాట్లాడొస్తానంది, పద వెళ్దాం. ఏంటి చూస్తున్నావు? పోనీ, పదరా వెళ్దాం. ఏంటమ్మా కౌశల్య, నువ్వు ఇంటికి వెళ్ళవా? లేదండి, కొంచెం రైటింగ్ వర్క్ ఉంది, అది కంప్లీట్ అయ్యాక వెళ్తాను. సర్లే, త్వరగా ఇంటికి వెళ్ళమ్మా.